सारा हाय नाना हाय माँ बाबा वाल पागल सा क्रिकेट वाला कॉलेज वाला कॉलेज वाला नाना क्रिकेट वाला और नल्दी पोतरा एंड रे आंख लेस कर रहा वैली कॉलेज से तो कर कर रहा बोन चेत दुगानी पहले हेड इंटरव्यूस चाल इनका नाम वाला काट ఏం పర్లేదు లేరా దిగులు పడద్దు ట్రై చేస్తూనే ఉండాలి పదిహేడోదే కదా ఆ తర్వాత రాబోయేదే నీకు రైట్ జాబ్ అయ్యుండొచ్చు కదా పద్దెనిమిది ఉండదు నాన్న నో మోర్ ఇంటర్వ్యూస్ ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తే బాగోదు జాబ్ బాగుంది సాలరీ బాగుంది అమ్మా శని ఆదివారాలు సెలవు ఇంకేం కావాలి నానా నీకేం చెప్పాను ఎంబీఏ చదవనవసరం లేదని చెప్పాను కదా చదవనన్నావా ఎంబీఏ చదివినా క్యాట్ ఎగ్జామ్ కూడా 17 టైమ్స్ రాసేవాడు అరే బుజ్జి కన్నా 25 మంది అప్లై చేస్తే ముగ్గురు సెలెక్టర్ అందులో మీ అన్న ఒకడు నమ్మాలంటరా అన్నయ్య ఐ వాంట్ ట్రీట్ నీ ట్రీట్ కే ఉందరా శకుంతలదే మ్యాథ్స్ బుక్కేగా నో ప్రాబ్లం ఈసారి అది కాదన్నయ్య పబ్లిక్ ఎగ్జామ్ కదా కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయించవా ఏమక్కర్లేదు అంటే డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ పైగా అక్కడ చదవటం తప్పితే అన్ని చేస్తారు అంటే నువ్వు కూడా అందుకే జాయిన్ అయ్యావా కామ్ డౌన్ కొట్టుకోకండిరా రే అప్పు నీకు కావాలంటే నువ్వు జాయిన్ అవ్వచ్చుగా హరీష్ నానా నన్ను మీ అమ్మని మాత్రం సింగపూర్ తీసుకెళ్లాలరా ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్ళడం చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది తప్పకుండా నానా రే వరుణ్ నీకేం కావాలి అడిగేవా చాలండి వాణ్ణి ఎంజాయ్ చేయనివ్వండి మీరిచ్చిన మాట కోసం మీ అబ్బాయిని మాడుకోకండి మీరే తీసుకెళ్ళాలి అలాగే నా బడి పంతుల జీతంతో నీ ముగ్గురు కొడుకుల్ని పెట్టుకుని సింగపూర్ తీసుకెళ్లాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది మా ప్రయత్నం మనం చేద్దాం అంతే ఆ తర్వాత మన చేతిలో ఏముందిరా హలో మీ పెర్ఫార్మెన్స్ ఫస్టా నో వి ఆర్ సెకండ్ ఓ హాఫ్ అన్ అవర్ అవుతారా ఎందుకు మా ఫ్రెండ్ పంపి ఓ లారీ టమాటాలు తీసుకొచ్చి మీ మొహమ్మద్ కొట్టినారా తనకల దాకేరా చూడు వెతుకు నా కళ కోసం వెతుకుందా ఇచ్చేయ్ కళ్ళు ఇచ్చేయ్ సూపర్ సూపర్ ఇరగతి ఇస్తారా నిత్యా 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 Good afternoon, everyone. We are the host team. For those of you who don't know us, and we are not participating, because if we were, Takku salama, song super ra, mama. Chapter. Arey, ekkadigra. Arey. ఇంత మంచి పాట పాడాలని నీకు ఎలా అనిపించిందిరా వెంటనే మీ వాళ్ళందరూ భలే అందుకున్నారు ముందే ప్రాక్టీస్ చేశారా ప్రాక్టీస్ ఏం లేదురా ఇంత ముందు ఇప్పుడు పాడినట్టు గుర్తు అంతే టూ మచ్ రా బలూన్
Are you here for the debate competition? మీరు పనిచ్చిన లోపలికి వెళ్ళద్రా, చావ దెబ్బేస్తారు. అందుకే ఫ్రీగా వెళ్దాం. ఏమో అనుకున్నాను కానీ కలర్ఫుల్ గానే ఉంది. బయట పార్టిసిపెంట్ అని అబద్ధం చెప్పొచ్చాను, ఇక్కడ కూర్చోవచ్చా? కృష్ణ, ఓ మై గాడ్ వరుణ్, హాయ్. ఏ జని, ఎలా ఉన్నావు? స్కూల్ తర్వాత అసలు కన్ఫర్మ్ లేదు. బై ద వే, హీస్ మై ఫ్రెండ్ ప్రకాష్. హాయ్. వేడి సంగతి వదిలే వరుణ్. వావ్, ఇందాక ఎంత బాగా పాడవో తెలుసా? అసలు నువ్వు ఇంత బాగా పాడతావని నేనెప్పుడు అనుకోలేదు. స్కూల్లో కూడా ఎప్పుడు పాడనే లేదే. స్కూల్ అయిపోయిన తర్వాత మాతో మాట్లాడమే మానేసావ్. సో మీన్, మనందరం ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళం, తర్వాత మాతో టచ్ లో లేకుండా పోయావ్. చాలా టూ మచ్ రా. కానీ నేను నిత్య ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా? ఒకటే కాలేజ్ కూడా, అయినా వేరే డిపార్ట్మెంట్ అనుకో. తను సైకాలజీ. సైలెన్స్. Could all the participants please take their seats? సరే కూర్చున్న. హాయ్. ఒళ్ళో కూర్చుంటావా ఏంటి? The topic for today's debate is to forgive and forget, strength or weakness. The first participant for today's debate from Willa Mary's College is Nitya Yelavarthi. Good morning. Forgiving and forgetting. Strength or weakness? Englisha, thala podra babu, nenu ellipothanra. Forgive it or forget it? It's not forgive at all. To err is human nature, and it would be unfortunate that we fail the people we love and care about most of the time. And in such a situation, do we not deserve a chance to redeem ourselves? Should our loved ones be prevented from making ప్రేమలో ఉన్నప్పుడు మనం చూసే సినిమాలు, మనం వినే పాటలు అన్ని మన గురించి అన్నట్టు అనిపిస్తాయి అంటారా? ఎక్కడో విన్నాను. నీ పాదం మీద పొట్టు మచ్చన చెల్లెమో, ఆ పాట వినాలని అనిపిస్తుందారా? ఊరికే మాటి మాటికి ఫర్గెట్ అండ్ ఫర్గివ్ ఉంటుందని నీ గురించే మాట్లాడుతుంది అనుకుంటున్నావా? లేకపోతే జరిగింది అంత మర్చిపోయింది అనుకుంటున్నావా? ఆబ్వియస్లీ రా. పోరా, ఏదో ఒకటి మాట్లాడరా. ఏం మాట్లాడింది? హాయ్, హౌ ఆర్ యూ అని మొదలెట్టి పెళ్లి చేసుకున్నాను ఫినిష్ చేయరా? అది కాదురా. సరే, ముందే చెప్తున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ అమ్మాయిలో గ్యాస్ బెలూన్స్ లాంటిరా. ఒకసారి వదిలేసావు పుర్రు, వెళ్ళరా. ఆల్ ది బెస్ట్ రా. యు వాంట్ ప్లే విత్ మీ అనిత్య? Are you good? Want to play with you now? Then come. Nana, Nana. Eva indi Nana. Varun tho inga asa maatladanu. వెనక్కి తిరుగుతూ, నిన్న మనం చూసిన అక్యూట్గా ఇప్పుడే క్లాస్ లోకి వచ్చాడు. ఏమేసుకున్నాడే? యూనిఫామ్ లో తల కిందకేసి కూర్చున్నాడు చూడు. యూనిఫామ్? డోంట్ లుక్ ఎట్ హిమ్ లైక్ దట్. ఐడియా. ఓ గర్ల్స్, గర్ల్స్, నిత్య అక్కడ నా ఫిజిక్స్ బుక్ ఉందా? వీళ్ళకి నాచురల్ గా యాక్టింగ్ చేయడం కూడా రాదు. నిత్య, నిత్య, బీరో నిత్య, 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 నీ కారులో టెక్స్ట్ బుక్ ఉంది నిత్య. Sorry ra, it was just a joke. He didn't see, promise. Please ra, come on. Oops. Nitya, Nitya, Nitya. Ayyo, cheppana chala cute ga untadani. Relax.
నీకు వాడు క్యూట్ గా హ్యాండ్సమ్ గా కనిపించచ్చు, కానీ వాడంత విధవ ఇంకొకడు లేరు. మన మామ్స్ మనల్ని కొంతమంది దగ్గర దూరంగా ఉండమని చెప్తారు. వీడు అందులో ఒకడు. అండ్ యు నో వాట్, కాఫీ మనల్ని కలపమని వాడి కోసం వెయిట్ చేయించే టైప్ వీడు. సో డు యు నో హిమ్? నీకు తెలుసా? నీకు తెలుసా? ఏ పేరేంటి? అమ్మాయి అదిరిందా? ఓకే ఓకే ఫైన్ ఆల్ రైట్. నిత్య అమ్మాయి నాకు తెలుసు అనుకుంటా. సూపర్, పేరేంటి? ఓకే నీకు తెలిస్తే తనతో మాట్లాడచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, బై, సీ యూ, బై. ఎస్, నువ్వు నిత్య కదా? చిక్కడపల్లి అలక్నంద అపార్ట్మెంట్స్ సి బ్లాక్ లో ఉండేవారు మీరు. ఓ సారీ, వరుణ్ ని, వరుణ్ కృష్ణ. మనిద్దరం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. ఇంకా గుర్తురాలేదా? అప్పుడు మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. నేను మీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడిని. అండ్ మీ మమ్మీ చేసిన పూరి కూర నాకు చాలా ఇష్టం. మన ఇద్దరం కలిసి ఒక డ్రాయింగ్ కూడా వేశాం. తర్వాత ఏమైంది మరి? మనం ఎందుకు మాట్లాడడం మానేశాం? నీకు వేరే ఫ్రెండ్స్ దొరికారా? అంటే ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే మనం మాట్లాడడం మానేశాం. అందుకు కాదు, కానీ నీకు తెలుసు అనుకుంటా ఎందుకో. సో ఎనీవేస్, మళ్ళీ కలుద్దాం. ఏంటిదంతా? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో జరిగిందని అతని మీద పగబట్టావా? ఎందుకే? సో సాడ్. 7 ఇయర్స్. యు నో రైట్, మనలో ఉన్న అసలు క్యారెక్టర్ ఎప్పటికీ మారదు. వాడు అప్పుడు పెద్ద విధవే, ఇప్పుడు విధవే. మరి నీ క్యారెక్టర్ ఏంటి? అందరినీ మొహమ్మద్ తిట్టడమా? నీకు 7 ఇయర్స్ ఉన్నప్పటి నుండి ఇంతేనా? ఓహో, వాడు క్యూట్ గా ఉన్నాడని వాడిని సపోర్ట్ చేస్తున్నావా? నేను నీకు 5 ఇయర్స్ గా తెలుసు, వాడి గురించి ఏం తెలియదు. నిత్య, నిన్నెవరు క్వశ్చన్ చేయడం లేదు. వాడంటే నీకు అసహ్యమని మాకు అర్థమైంది. వాడు మనకి కాఫీ కొనిపెట్టే టైప్ కాదు. కమ్ లెట్స్ గో. ఎగ్జాక్ట్లీ, కొనిపెట్టే టైప్ అసలు కాదు. Paper was easy, Jenny. Then you allowed me to copy? Ma'am was looking. Where is Nitya? Ila, enduku chesavu? Sir ki nijam cheppalsindi. Cheppunde vanni. Kani ela cheppalo teliyaledu. Actually, nenem abaddham cheppaledu. Nene help cheyalanukunna. Ade try chesanu. Sir chusaru. Kaadu, abaddham cheppavu. Nuvu nannu em edagaledu kada? నేనే నిన్ను అడిగానని చెప్పొచ్చు కదా. ఆ రోజు కూడా అన్నయ్యతో అబద్ధం చెప్పాను. నిత్య చూడవి, అక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్ కి. టు టు థ్యాంక్ యూ. ఎగ్జామ్స్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడానికి కలుద్దామా? అయితే నువ్వు అన్నిట్లో పాస్ అవుతావని అంత కాన్ఫిడెంటా? మళ్ళీ లైఫ్ లో హిస్టరీ జియోగ్రఫీ ముట్టుకోకర్లే కదా, అందుకని సెలబ్రేట్ చేసుకుందాం. హే, టీ కొట్లో కాఫీ టీ తాగుతూ మాట్లాడుకుందామా? నేనే పే చేస్తా. అనే ఒక హార్లిక్స్ కాఫీ. ఎగ్జామ్స్ అయిన తర్వాత కలుస్తున్నాగా? యాక్చువల్లీ నేను హాలిడేస్ కి బయటకు వెళ్తున్నాను, ఇక్కడ ఉండను. యాక్చువల్లీ నేను వెళ్తున్నాను, 1 వీక్ లో వచ్చేస్తాను. అన్నవరం మా ఊరే, చెట్లు పొలాలు చాలా బాగుంటుంది. ఐ లవ్ దట్ ప్లేస్. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? అవునా, ఒకసారి వెళ్ళు, చాలా బాగుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు హాలిడేస్ కి? ఆస్ట్రేలియా.
సో ఎప్పుడు వెనక్కి? యాక్చువల్లీ నేను హాలిడేస్ కి ఇక్కడ ఉండను. ఎగ్జామ్ అయిన రాత్రే నేను వెళ్తున్నాను. నేను ఏ గ్రూప్ లో జాయిన్ అవ్వాలో ప్రిన్సిపల్ తో మమ్మీ మాట్లాడేసింది. మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యాక వస్తాను. స్ట్రెయిట్ ఇంటర్. ఆస్ట్రేలియాలో ఎక్కడికి వెళ్తున్నారు? మొత్తం తిరుగుతాం. మెల్బర్న్? మా అంకుల్ అక్కడే ఉంటారు. ముందు అక్కడికే వెళ్తున్నాం. ఎందుకు? నాకు అక్కడ తెలిసిన ఒక అమ్మాయి ఉంది, తను ఒకసారి కలవగల. మంచి అమ్మాయే, మంచి ఫ్రెండ్ కూడా. కాకపోతే మెల్బోర్న్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. అది పెద్ద కష్టమైన పని కూడా కాదు, ఎందుకంటే తను ఆలోచిస్తున్నప్పుడు పెన్ నవ్వులుతూ ఉంటుంది. తను నవ్వితే క్లాసులోకి మోటార్ సైకిల్ వచ్చినట్టుంటుంది. తనతో గొడవ పడ్డావు అనుకో, కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగేంత వరకు వాదిస్తూనే ఉంటుంది. తను నాకు తెలుసు అనుకుంటా. పర్ఫెక్ట్. అయితే తనతో ఒకసారి ఒక మాట చెప్తావా? ఇక్కడ హైదరాబాద్ లో తన కోసం ఒక అబ్బాయి చాలా మిస్ అవుతున్నాడని, తను తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడని. తన్ని కొంచెం ఆర్డర్ చేశాను కదా, నేనే పే చేస్తాను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నేనే పే చేస్తాను మన ఇద్దరం కలిసినప్పుడు. ఓకే. సో కంగ్రాచులేషన్ స్కూల్ పీపుల్ లీడర్. థ్యాంక్ యూ. హే, దీపక్ ఈ స్కూల్లో నీకన్నా ముందు నుంచి ఉన్నాడు కాబట్టి అతన్ని ఎలెక్ట్ చేసుకున్నారు. నువ్వు రీసెంట్ గా జాయిన్ అయ్యావు కదా, ప్రిన్సిపల్ చెప్పారు, నేను అడిగాను. హే ప్లీజ్, నాకు నుంచోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఫ్రీగా ఇస్తానన్న వద్దనేవాడిని, అదంతా అటెన్షన్ కోరుకునే వాళ్ళకి, అది ఎంజాయ్ చేసేవాళ్ళకి. దానికి టాలెంట్ తో పని లేదు. హే, నేను మాట్లాడింది దీపక్ గురించి, నీ గురించి కాదు. నీ అభిప్రాయం చెప్పావు, కనీసం నా కోసమైనా సంతోషంగా ఉన్నట్టు నటించొచ్చుగా. ఎడ్గర్ అన్నది అంత పెద్ద విషయం, అదొక బ్యాచ్ మాత్రమే. తను పూర్తిగా మర్చిపోయింది. నన్ను ఇంటి దగ్గర దింపటం, లంచ్ తీసుకురావటం, అంతెందుకు? కొద్ది నుంచి సాయంత్రం వరకు సరిగ్గా కనపడం కూడా కనపట్టలేదు. నేను తన కోసం స్కూల్ మారింది దీనికోసం. నువ్వు ఇందాకే వెళ్ళిపోయావు అనుకున్నాను. వెళ్ళిపోయాను అనుకున్నావా, వెళ్ళిపోతే బాగుండు అనుకున్నావా? వెళ్దామా? లేదు, ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఆల్రెడీ 4:30 అయిపోయింది. ఇందాకేదో డెడ్ లైన్స్ అవి ఏమన్నారు? అయిపోయింది అనుకున్నా. లేదు, ఇంకాసేపు జోకులు వేసుకుంటానని చెప్పండి, నేను వెళ్ళి బయట ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను. నిత్య, నేను క్లాస్ రూమ్ దాకా వెళ్ళొస్తా. హలో, మరీ అంత డీసెంట్లా బిల్డప్ వద్దమ్మా. నిత్య బయటకు వచ్చి మాట్లాడగలదు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. వాట్ ది హెల్ వాస్ దట్ కదా, నువ్వే చెప్పు. అక్కడ నేను నా పని చేసుకుంటుంటే నువ్వు వచ్చాక అడ్డగాడిదిలా బిహేవ్ చేసావు. అసలు అలా ఎలా మాట్లాడగలవు? నన్ను బయటకు రమ్మని ఎలా డిమాండ్ చేయగలవు? అంటే తన ముందు నేను నీ సర్వెంట్ అని ప్రూవ్ చేయాలనుకున్నావా? ఓ, అదా ప్రాబ్లం. నేను నిన్న అన్నానని కాదనమాట, దీపక్ ముందు అన్నానని. దీపక్ సౌండ్ పార్టీ, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇల్లు, కాస్ట్లీ హాలిడేస్. వెయిట్ ఎ మినిట్, మీరు కూడా అంతే కదా? అంతేకాదు, నువ్వు హెడ్ గర్ల్, వాడు హెడ్ బాయ్, మీ ఇద్దరు ఒకరికొకరు అంత పర్ఫెక్ట్ అయినప్పుడు నాలాంటి అంత గడుతూ ఎందుకు టైం వేస్ట్ చేయటం? అసలు అసలు ఈ మాటలు నా గురించి ఎలా అనగలిగావు? అంటే నీ ఉద్దేశంలో నేను దీపక్ నటించదు. నాకే కాదు, అందరికీ కనపడుతుంది. మీ ఇద్దరు ఎంతసేపు ఎలా ఉంటున్నారు? వాడేసి చెత్త జోకులకు నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అంటే నువ్వు దివ్యతో ఎలా ఉంటున్నావో నేను చూడలేదు అనుకుంటున్నావా? అది కూడా అందరూ చూశారు. ఓ ప్లీజ్, ఏదో ఒకటి చెప్పేసి నీ తప్పంతా నా మీద వచ్చేటట్టు ట్రై చేయకు. అది ఒకటి కాదు. ఆఫ్ కోర్స్ ఒకటి కాదు. నువ్వు వాళ్ళ పక్కన కూర్చుని పడి పడి నవ్వుతుంటే మీరు లవ్ లో ఉన్నారని నేనేం అనుకోలేదు. మరి నువ్వు మాత్రం ఎందుకు అలా అనుకుంటున్నావు? నేను ఏ అమ్మాయి చూసి నవ్వినా నేను లవ్ చేస్తుంది అనుకుంటావు కాబట్టి నేనెవరినైనా చూసి నవ్వితే నువ్వు అలాగే ఫీల్ అవుతున్నావు. ఓకే,
నేను ఒప్పుకుంటున్నాను. మనం మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. మన మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు. నాకు ఇప్పుడు పని ఉందని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడలేదా? నేను ఇప్పుడు రాలేను. పదే పదే ఈ మాట నీకు అర్థం కావాలని చెప్తూనే ఉంటాను. నాకు ఇప్పుడు పని ఉంది. మనకంటే నీకు అన్ని ఇంపార్టెంట్. దీపక్ ఉన్నాడు కదా పనులన్నీ చూసుకోవడానికి. ఇప్పుడు నేనేం అడిగానని ఇంటికి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్దామన్నాను అంతేగా. నిత్యం తేల్చుకో. నేను ఇంకా నీకోసం వెయిట్ చేయలేను. ఇప్పుడు నన్ను కాదని లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఇవాళతో మన మధ్య ఉన్నదంతా అయిపోయినట్టే. వాడా నీనా తెలుసుకో. నాకేమైతే నీకెందుకు? ఇంతదాకా వచ్చాక నువ్వెందుకు వెయిట్ చేయడం? ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే నేను లోపలికి వెళ్ళినా ఇక్కడే ఉన్నా మన మధ్య మాత్రం ఏమీ లేదు. ఓకే, కానీ గుర్తుపెట్టుకో ఇది నువ్వేదేం చేస్తున్నావు? హార్లిక్స్ నుంచి కాఫీ దాకొచ్చావా? నువ్వు మారావు కదా ఇంకా అందంగా. యు ఆర్ ఉమెన్ నౌ నిత్య. ఒక రకంగా నిన్న జనీతో మాట్లాడటం మంచి జరిగింది. తన అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే భయపడ్డం తెలుసా? నన్ను చంపమని నువ్వే పంపించావు అనుకున్నా. అదంతే, నన్ను ఎప్పుడు ఇబ్బందులో పడేస్తూ ఉంటుంది. బట్ ఆనెస్ట్లీ, నేను నీకు నా నంబర్ ఇచ్చానని తెలిసి నా ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. పెద్ద డిస్కషన్ పెట్టారు. ఒక ఓల్డ్ ఫ్రెండ్ తో టచ్ లోకి వెళ్లడంలో తప్పేముందని అనిపించి పంపించాను. నువ్వేమీ కొత్తవాడివి కాదు కదా. ఎందుకైనా నన్ను ట్యూషన్కి వెళ్ళొద్దన్నా? డైలీ ఇక్కడే మీటింగ్. గర్ల్ ఫ్రెండ్? హాయ్, ఐ యామ్ అపూర్వ, వరుణ్ తమ్ముణ్ణి. యూ కెన్ కాల్ మీ అప్పు. హాయ్ నిత్య. హాయ్. నాలుగు సంవత్సరాల తర్వాత మనం కలిసిన మొదటి రోజే దొరికిపోయావా? ఏం చేస్తాం. హే పోబే. నువ్వే తనకు కాల్ చేసావా? అంటే తను నీకు నెంబర్ ఇచ్చిందా? ఏంట్రా, జేబులో రూపాయి కాయిన్స్ వేసుకుని లోకల్ ఫోన్ బొద్దులు చుట్టూ తిరుగుతున్నావా? అలాంటిదే. రే, నువ్వు ఎప్పుడు వేసుకుంటావు కదా, ఆ సోది షర్ట్ వేసుకుని వెళ్ళదు కదా. అంటే పండక్కి మనం ఒక షర్ట్ కొన్నాను కదా, అది వేసుకుని వెళ్ళాను. నువ్వు తన కాలేజ్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళా మేరీ ఉమెన్స్ కాలేజ్ లోపలికి. లోపలకంటే గేటు ఆల్మోస్ట్ గేటు బయట. అయితే అంతా ముందులాగే ఉందన్నమాట. సేమ్, చేంజ్ లేదు కదా. తన్ని కలవని 3 ఇయర్స్ లో తన అమెరికా వెళ్ళింది, ఆఫ్రికా వెళ్ళింది, అదేదో మాల్టా అంటారు అక్కడ కూడా వెళ్ళింది. మనం అన్నవరం, సింహాచలం. తను ఎవరిని పెళ్లి చేసుకెళ్లేదు కదా. ఒరే కూల్, మాల్టా అది ఇక్కడే కదా, విజయవాడ పక్కన ఉందే. తన ఫ్రెండ్స్ అందరూ తన చుట్టూ చేరి నువ్వు ఫోన్ చేయొద్దు, తనే నీకు చేస్తాడని కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ నేను మాత్రం అలా చేయను, నువ్వు ఫోన్ చేయి. సో ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయినట్టేగా? అంటే నా మీద కోపం లేదుగా? నాట్ అట్ ఆల్. స్కూల్ డేస్ గురించి కానీ, అప్పుడు జరిగిన వాటి గురించి కానీ ఇంకెప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఎదిగాం కదా. కరెక్ట్, మనం పెద్దలం అయిపోయాం. ఇంకెప్పుడు ఫ్లాష్ బ్యాక్ టాపిక్ రావద్దు మన మధ్యలో. దీపక్ ఎలా ఉన్నాడు? దీపక్ ఇస్ ఫైన్. మూడు కాదు, వరల్డ్ టూర్స్.
కారు అద్దరిపోయింది నిత్య. కాలేజ్ బస్ కంటే సగం టైంలో ఇంటికి వెళ్ళిపోతున్నా. ఆయన రోజు వద్దలే, నువ్వు ఒక్కదాని వచ్చి ఇలా పికప్ చేసుకుంటుంటే ప్రకాష్ గారు టీ చేస్తున్నాడు, ఏంటి సంగతి దొబ్బేస్తున్నాడు. పైగా మీ నాన్న కూడా నువ్వు పాకెట్ మనీ కోసం డీజిల్ అమ్మేస్తున్నావు అనుకుంటారు. ప్లీజ్ వరుణ్, ఇది నాకు ఇష్టం. మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ కమ్ ఆన్, లైఫ్ లో ఫస్ట్ టైం రెడ్ సిగ్నల్ ట్రాఫిక్ జామ్ చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా సారీ, ఇవాళ సండే అన్న సంగతి మర్చిపోయాను, అందుకే ఇంత రష్ ఉంది. పర్లేదు, మనం ఎవరితో ఉన్నామన్నది ముఖ్యం, ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. నాకేం ప్రాబ్లం లేదు, ఇంకొంచెం క్రౌడ్ అన్నా పర్లేదు. ఏంటి వాళ్ళ ఫుల్ ఫామ్ లో ఉన్నట్టున్నా? క్రౌడ్ కావాలన్నా కదా, అక్కడ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది ప్లేస్ కోసం. ఇక్కడికి వచ్చి కూర్చోమన్నా? ఇక్కడ రమ్మను, ఇక్కడ కూర్చుంటారు. అప్పుగా నిద్రపోతున్న ట్యాక్ చేస్తున్నాడు. వరుణ్, వాట్ హ్యాపెన్? బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నా. ఛీ, నిత్య ఫోన్ ఏమైందని మీ నాన్న ఏమని అడిగారా? డో వరి, కొత్తది కొంటారులే రేపే. ఆయన బిల్లు వస్తుందిగా. వరుణ్, నేను చూసుకుంటాను, నీతో మాట్లాడడం ముఖ్యం అంతే. ఎవరో తీసుకున్నారని చెప్పాను, నేనేం అబద్ధం చెప్పలేదే. నిత్య, ఏంటి? ఏం లేదు. మేము చాలా పెద్ద గ్యాంగ్, ఎప్పుడూ కలిసే ఉంటాం. వరుణ్, నీకు వీడొక్కడే నా ఫ్రెండ్, నీకెనకెవరు దొరకలేదా? మీ అందరికీ నేను ఒక్కడే చాలు. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు, అంటే సైజ్ కూడా కాదు, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాను అంతే. యాక్చువల్లీ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డూ ఇస్ ఐ మీన్ సే ఇస్ యువర్ థింగ్ మై థింగ్. సరేరా, నా టైం బాగలేదు, నేను వెళ్తున్నాను. ప్రకాష్ కూర్చో, దే జస్ట్ జోకింగ్ ప్లీజ్. ఓకే, వాట్? ఈ రోజు జెన్నీ బర్త్డే, తన మీద ఫోకస్ చేయండి. మై బర్త్డే? నన్ను వదిలేదు. నా బర్త్డే, నా బర్త్డే, మై మై బర్త్డే, థ్యాంక్ యూ. వాట్ ఏ ఫ్రెండ్, వాట్ ఏ జోక్. హేయ్, నువ్వు ఆ బాండా మీద కాన్సన్ట్రేట్ చేయి. మైసూర్ బాండా. మామూలుగా లేవు తెలుసా, పిచ్చందంగా ఉన్నావు. నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు తెలుసా. థ్యాంక్ యూ. నీ వల్లే మా నాన్న ఇంత కాస్ట్లీ షర్ట్ నీకు ఇచ్చేది ఎవర్రా, నువ్వు 10 సార్లు అని అడుగుంటాడు. ఆయన అడుగుతున్నప్పుడు అలా అప్పుగడ దొగ్గుతూనే ఉన్నాడు. వాడుకుంది. నేనే ఇచ్చానని మీ నాన్నగారితో చెప్పొచ్చు కదా. రోహిణికి ఫోన్ చేసి ఎవరొకరితో గొడుగు పంపించమని చెప్పు. వర్షం ఆగేలా లేదు. నిత్య, రోహిణి నీ బర్త్డే పార్టీ ఇస్తుంది, అందుకే నా బర్త్డేకి నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. సరే, నీ ఇష్టం, ఏదైనా మాట్లాడు. ఐ లవ్ యు వరుణ్. ప్లీజ్ వరుణ్, నువ్వేంటో నీకు తెలుసా? నువ్వు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావో నీకు తెలుసా? నాకు ఇంకా 1 ఇయర్ ఉంది ఇంజనీరింగ్ చేయడం వల్ల, అదే అడ్వాంటేజ్. అంటే లైఫ్ గురించి ఆలోచించడానికి ఇంకా 1 ఇయర్ ఉంది. నీ చదువు అయిపోయింది, ఏం చేయాలో తెలియక ఖాళీకి కూర్చున్నా. నా గురించి నేను నిజంగా ఆలోచించలేదు, ఏం చేస్తే బాగుంటుందో కూడా తెలియదు. యాక్చువల్లీ నాకు తెలుసు,
ఒకే ఒకటి, నువ్వు. నిన్ను చూడాలి, నిన్ను కలవాలి రోజు. నాకింకేం అక్కర్లేదు నిజం. నీకన్నా నా లైఫ్ లో హ్యాపీనెస్ ఇచ్చేవి ఏవీ లేవు. ఓ, ఎడిన్బర్గ్. ఎడిన్బర్గ్ నేను చెప్పింది చెప్పు. ఎడిన్బర్గ్ స్కాట్లాండ్. ఓ, లండన్. నీ డాడీకి ముగ్గురు కూతురులకి బాడీ గార్డ్ ఏమక్కర్లేదా? నేను రానా? ఉంటే బాగుండేదిరా. విద్యక రాకపోయి ఉంటే నిన్ను ఎలాగోలాగా తీసుకెళ్లేదాన్ని. నిజంగా ఎంత ఆలోచించానో తెలుసా? కానీ అక్కుంటే కష్టం, కలవడమే కుదరదు. నేను కూడా నిన్ను మిస్ అవుతానురా. ఏం చేయాలో తెలియడం లేదు నాకు. అయితే వచ్చే నా దగ్గరకు త్వరగా. పోనీ ఒక పని చేస్తావా? అదే, ఎడిన్బర్గ్ లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి కోసం ఒకడు పిచ్చోడు అవుతున్నాడని చెప్పు. కొంచెం త్వరగా రమ్మని చెప్తావా? చెప్తా. నీ దగ్గరికి త్వరగా పంపిస్తాను. మూడు నెలలు తను లేకుండా. ఐదో రోజు ఎలా ఉంటే 75వ రోజు ఎలా ఉంటుంది? తను లేదు, మిగతా అంతా అలాగే ఉంది. కానీ నాకు ఏది అలా లేదు. తను మిస్ అవ్వకుండా ఏదో ఒక రకంగా బిజీ అవుదాం అనుకున్నాను, నా వల్ల కాలేదు. సల్వార్ కమీజ్ లేకపోతే ఫ్యాంటు షర్ట్ గుర్తుకొస్తుందారా? ఏంటి, తన ఊర్లో లేకపోతేనే నేను నీకు ఫ్రెండ్నా? సరే, ప్రేమ నీకు ఫుడ్ పెట్టదురా, నేను నీకు ఫుడ్ పెడతాను. చూసావా, మటన్ బిర్యానీ కరెక్ట్ టైం తెచ్చాడు, తిను. తను వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ డే నిద్ర లేచిన తర్వాత ఇక్కడ కడుపులో అదొక టైప్ ఎంప్టీ ఫీలింగ్ రా, అదేంటో అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత అర్థమైంది, తను లేనందువల్లేనని. ఇలా ఎప్పుడు జరగలేదురా నాకు. ఇది లవ్ ఫీలింగ్ కాదురా, క్యాచ్ ఫీలింగ్. మన కాలేజీ బయట బాబా హోటల్లో డైలీ తింటే ఇలానే ఉంటుంది. నీ ఒక్కడికే కాదు, అందరికీ ఇలా అనిపిస్తుంది. బాబా హోటల్ స్పెషల్. అయ్యగా లేచారే గీత, వెళ్ళి వేడిగా కాఫీ తీసుకురా. ఇంత పొద్దునే దర్శనం ఇచ్చారు, సంగతి ఏంటి సార్? పుష్ప ఆంటీ. పుష్ప ఆంటీయా? సుప్రభాత్. 8 గంటలకి, ఆవిడికి బాగా లేట్, నాకు బాగా ఎర్లీరా. అయితే ఈరోజు నీకు చాలా బాగుంటుందిరా. ఇరా, బ్రష్ చేసుకున్నావా? స్నానం కూడా చేశాను, కాఫీ మా తెస్తాను. నానా, ఏంటి మ్యాటర్? ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఇవాళ సండే కదా, ఈ జాబ్ సెట్ అవ్వలేదా? ఓ, 295 సొల్యూషన్స్ ఆల్ ఆల్రెడీ పీకే సరా. సరే, ఇంటర్వ్యూ దేనికోసం? చాలా ముఖ్యమైన దానికోసం. ముఖ్య అమ్మా, జాబ్ అయితే కనీసం ఛాన్స్ అయినా ఉండేది. వీడి పని నచ్చడమే తప్పితే వీడు నచ్చాల్సిన అవసరం లేదు. అదే వీడు నచ్చడం కోసం ఇంటర్వ్యూ అంటే ఇంకొక 17 times కన్ఫర్మ్. నేను మాత్రం చస్తే రానమ్మా. అక్కడికి వెళ్ళి మీరు చెప్పే పచ్చబద్దాలంతా నేను వింటూ కూర్చోలేను. మా వాడి కోసం తల్లిదండ్రులంతా లైన్లు కడుతున్నారండి. అవును, మా వాడు చాలా తెలివైనడండి, మా వాడు చాలా కష్టజీవండి, మా వాడు అందగాడు కూడా. అవును, అందగాడే. ప్రాబ్లం అది మాత్రమే కాదమ్మా, అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి నేను నచ్చేసాను అనుకో, చూడు వాడు మొహాలు అయిపోయిందో ఆల్రెడీ. రే, అందరూ ఏరి, నాన్నగారు స్కూటర్ కూడా కింద ఉంది. అందరు ఇంటికి ఎప్పుడు వచ్చేశారు? సంథింగ్ రాంగ్. ఏమైంది పిలిచూపులు, నచ్చలేదందా? నువ్వు బట్టలు బాగా ఉతుకుతావు, అంట్లు బాగా ఉంటావు అని చెప్పాల్సింది కదా.
ఏంట్రా ఫెయిలా? ఒకటి పోతే 16 ఉన్నాయి కదా. అప్పో మార్చి మరి సెప్టెంబర్ ఉంది కదా. అమ్మాయి నీకు తెలుసు అనుకున్నా? నా తప్పేరా, నాతో కలిసి ఆఫీస్లో పనిచేసే అమ్మాయి. నేను తను ఇష్టపడ్డాను, తను నన్ను కూడా. అమ్మతో చెప్పా, నాతో కూడా నేనే అన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామని. ప్రాబ్లమ్స్ ఏ లేవనుకున్నాను, వాళ్ళేదో మన నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. నేను అనుకోలేదు ఆ అమ్మాయి కంటే 20,000 నా శాలరీ ఎక్కువేరా. వాళ్ళ నాన్న అలా మన ఫ్యామిలీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నుంచుని చూస్తూ ఉంది. ఈ ఇంటిని, నిన్ను, అప్పుని అందరినీ యాక్సెప్ట్ చేసే అమ్మాయి నాకు కావాలి. ఆ అమ్మాయి గురించి నేను ఆలోచించట్లేదురా. నాన్నను బాధ పెట్టాను, అదే ఫీల్ అవుతున్నారా? నేను పెద్ద తెలివైనాన్ని కాదని నాకు తెలుసురా. ఎందుకంటే పెద్ద ఉద్యోగం నాకు దొరకదని కూడా నాకు తెలుసు. ఇంట్లో అంతా నేను మార్చలేనని నాకు తెలుసు. కానీ నాన్న ఈరోజు నాకు వల్ల కష్టపడకూడదు అనుకున్నాను. ఈరోజు అది చేయలేకపోయాను. నాన్నకి నువ్వు అంటే ఎంత ఇష్టం నీకు తెలుసు కదా. అరే నేను చేయలేకపోయింది, నాన్నకి నువ్వు అప్పు చేస్తారు కదా. రే పిచ్చోడ్లా మాట్లాడకరా, ఏంటిదంతా? ఆయన నాకెందుకు చెప్తున్నావు? అమ్మా ఇప్పుడు ఏం జరిగిందనమ్మా? హరీష్తో మాట్లాడావా? వాడికే ఏం చెప్పాలో తెలియట్లేదు. వాడెంత బాధపడుతున్నాడో. మా వల్లే ఇదంతా. అసలు ఎప్పుడు ఆయన ఏవి అనరు, కానీ ఇవాళే మొదటిసారి అంతా తన వల్లే అంటున్నారు. మనం మంచి పోషణలోనుంటే బాగుండేదన్నారు. వెళ్ళి కాసేపు మీ నాన్నగారితో కూర్చోరా. నాకెందుకో భయంగా ఉంది. ఆయన ఎవరైనా తీసి పారేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఒకసారి మీ నాన్నతో మాట్లాడరా. అమ్మ పంపించిందారా? ఒకటి గుర్తుంచుకోండి, నేనున్నది మిమ్మల్ని చూసుకోవడానికిరా, మీరు నన్ను చూసుకోవడానికి కాదు. ఏం నాన్న, ఈరోజు జరిగింది మర్చిపోండి. అసలు వాళ్ళెవరు మీ గురించి మాట్లాడటానికి? ఏం జరిగిందంటారా? వాళ్ళ అమ్మాయిని కోడలుగా తెచ్చుకునే అర్హత మనకు లేదన్నారు, అంతేగా. దే ఆర్ ఎంటైటిల్ టు దేర్ ఒపీనియన్. ఒక పెద్ద ఉద్యోగం చేసే అల్లుణ్ణి వాళ్ళు కావాలనుకుంటున్నందుకు, ఒకే ఫ్లాట్లో ముగ్గురు కొడుకులతో ఇరుగ్గా బతికే కుటుంబాన్ని వాళ్ళు వద్దనుకుంటున్నందుకో నాకు వాళ్ళ మీద కోపం లేదు. అలా అని నేను తక్కువ అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఐఆమ్ హూ ఐఆమ్. వాళ్ళెవరైనా అయ్యుండొచ్చు. నా ముగ్గురు కొడుకుల్ని మంచి మనుషులుగా పెంచానని గర్వంగా బతుకుతానరా? ఇంతకన్నా నాకేం వద్దు. రండి భోంచేదురు. కానీ మీ అమ్మని మాత్రం సింగపూర్ తీసుకెళ్లేకపోయానరా. సింగపూర్ ఎవరు వెళదాం అంటున్నారు? నువ్వే. ఈ కండిషన్తోనే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంటారా మీ అమ్మ? అన్నీ అబద్ధాలే. రే హరీష్ పాపం చాలా ఫీల్ అవుతున్నాడరా, వెళ్ళి వాడితో కొంచెం మాట్లాడరా. స్నానం చేసి వస్తా. అమ్మ బాధపడుతుంది నాన్నయ్య.
నాన్న బాధపడతాడని అమ్మ, అన్నయ్య బాధపడుతున్నాడని నాన్న, వాళ్ళు ఇంత బాధపడుతూ కూడా నేనేమనుకుంటానని నాకు ధైర్యం చెప్తున్నారు. నేనేం చేస్తున్నాను, ఇంతకాలం ఏం చేశాను? నాన్న, గత 10 ఏళ్ళుగా మన ఇల్లు ఏమీ మారలేదన్న సంగతి నేను గమనించలేదు. దానికి కారణం మీరు. అదే స్కూటర్, అదే సోఫా, కాలు విరిగిపోయిన పేపర్ పెట్టి మేనేజ్ చేసిన అదే డైనింగ్ టేబుల్ నాకు కనపడలేదంటే మీరు నాకు కనపడనివ్వలేదు. మీరు మాకోసం ఎంతో చేశారు నాన్న, మీకోసం అమ్మ కోసం ఏదైనా చేయాలనుంది. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే చూడాలనుంది, దానికి కారణం నేను అవ్వాలనుంది. హే హ్యాండ్సమ్ నిత్య, లిఫ్ట్ కావాలా? సర్ప్రైజ్! ఎలా ఉంది మా నాన్న కొత్త గిఫ్ట్? నా కోసమే అంటే ఆబ్వియస్ గా నీకోసం కూడా. నీకు నడపాలనే లేదా? అక్కడ కూర్చున్నావేంటి? బట్ ఈరోజు వద్దులే, పైగా ఈ కార్ నీకోసం మీ డాడీ కొనిచ్చారు, నేను డ్రైవ్ చేస్తే బాగోదు. నీకిష్టమనే నీ కార్ అడిగాను, వాట్ వార్ ఓన్. ఎనీవేస్ నాలో ఏదైనా చేంజ్ ఉందా? ఏం లేదే. కొత్తగా ఏదైనా? నా హెయిర్ ని కట్ చేశాను. ఓ, చిన్న కట్ చేసావు కదా? కాదు, పెద్దదిగా కట్ చేసుకున్నాను. కమ్ ఆన్ వరుణ్. సరే త్వరగా చెప్పు, డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం? డిన్నర్ కా? అంటే ఎంతసేపు పడుతుంది? ఎందుకంటే 9 o'clock ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమైంది నీకు? వాట్ ఇస్ దిస్ 9 o'clock రిపోర్టింగ్? వెళ్దాం. ఓకే, డ్రాప్ యూ బై 9. ఎలా చెప్పను నిత్య, చెప్పినా ఏమని చెప్పను? నేను నీకు తగనని చెప్పనా? నా బాధ్యతలు పరిస్థితులు నీ మీద రుద్దలేనని చెప్పనా? రియలీ సారీ నిత్య, ఎక్కడో ఇరుక్కుపోయాను, ఏదో పనుండి. పర్లేదు నిత్య, నీకు విషయం చెప్దాం అనుకున్నాను. ఈ నవంబర్కి క్యాట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఆల్రెడీ కోచింగ్ కూడా జాయిన్ అయ్యాను. ఈసారి ఎలాగైనా ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. నా బ్యాచ్మేట్స్ అంతా ముందే జాయిన్ అయిపోయారు, నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను, అందుకే ఈ మధ్య సార్ లేట్ వచ్చాను అని షెడ్యూల్స్ నిద్రలో. అంతే కదా, నన్ను అనవసరంగా భయపెట్టావు. ఇంకా దాని సీరియస్ ఇష్యూ చెప్తాం అనుకున్నాను. ఇది సీరియస్ విషయం నిత్య. అబ్బా, నా ఉద్దేశం అది కాదు. యు అండర్స్టాండ్ రైట్? ఇదంతా నువ్వు ఎప్పుడు డిసైడ్ చేసావు? నీకు ఎంబీఏ చేయాలని ఉందని నాకు ముందెందుకు చెప్పలేదు? నేను కూడా నీతో జాయిన్ అయ్యి ఉండేదాన్ని కదా. నీకు చదవాలని లేనప్పుడు నువ్వు ఎందుకు జాయిన్ అవుతావు? నువ్వు ఉంటావు కదా. చదవలా. ఇప్పుడు నేనేం చేసినా నీకు పిచ్చిగా నచ్చేది, ఇప్పుడు ఏం చేసినా అస్సలు నచ్చట్లేదు. నీకు నచ్చేలా ఉండలేకపోతున్నాను నిత్య. అబ్బాయి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఏదో గుడ్ న్యూస్ చెప్పడానికి పిలిచినట్టున్నావు. నేను సాధించాను నిత్య, ఐఎమ్లో సీట్ తెచ్చుకున్నాను ఫైనల్లీ. యస్, అన్ని రౌండ్స్ క్లియర్ చేశాను. టు ఐఎమ్, ఐ డిడ్ ఇట్ నిత్య. కోలికోట్ కేరళ, ఐ యామ్ కమింగ్. కేరళ? యస్ కేరళ.
ఇంకో 3 మంత్స్ లో అంటే టాప్ కాకపోవచ్చు కానీ ఆయమే కదా. నీకు తెలుసు కదా నీ కోచింగ్ సెంటర్ లో చివర్లో జాయిన్ అయ్యాను. హే మనం ఇలా జరుగుతుందని ముందే అనుకున్నాం కదా. నిజం చెప్పాలంటే నేను అసలు అనుకోలేదు. అంటే నేను సెలెక్ట్ అవుతాను నువ్వు అనుకోలేదా? కాదు నువ్వు సెలెక్ట్ అవుతావని నాకు తెలుసు కానీ నువ్వు అంత దూరం వెళ్ళిపోతావని ఆలోచించడానికి ఇష్టపడలేదు. వరుణ్ నువ్వేం చేసినా నాకు ఇష్టమే. నీ లైఫ్ లో నీకేం చేయాలనిపిస్తే అది చేయి. ఓకే థ్యాంక్ యూ. వరుణ్ నేను కూడా నీతో రావచ్చు కేరళ. నాకు ఇది ముందే ఎందుకు తట్టలేదు? అక్కడేదో జాబ్ లోనో కోర్స్ లోనో జాయిన్ అవుతాను. మా నాన్నని ఈజీగా కన్విన్స్ చేయగలను. విద్యాకని కూడా బయటకు పంపించారు కదా, మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. అంటే ప్రతిరోజు నా హాస్టల్లోకి నేను దొంగతనంగా స్మగుల్ చేయమంటావా? హాస్టల్లో ఎందుకుంటావు? ఎందుకంటే నేను అఫోర్డ్ చేయగలిగింది అదే కాబట్టి. ప్లీజ్ వరుణ్ మనం ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం. నేను పే చేస్తాను. ఇట్స్ ఓకే. ఓకే కాదు నిత్య, నువ్వు నా కోసం ఎందుకు పే చేస్తావు? నా ఖర్చు అంతా ఇప్పుడు నువ్వెందుకు భరించాలి? ప్రాబ్లం ఖర్చు కూడా కాదు నిత్య, నేను అక్కడికి చదువుకోవడానికి వెళ్తున్నాను. అందరు క్యాంపస్ లోనే ఉంటారు, ఎవరు బయటికి వెళ్ళి ఉండరు. నేను రావడం నీకు ఇష్టం లేదా? నిజంగానే నీకు ఇష్టం లేదు? నువ్వు రావటం నాకు ఇష్టమే నిత్య, కాకపోతే ఏదో ఒక వంక పెట్టుకుని రావడం ఇష్టం లేదు. నువ్వు కూడా చదువుకోవడానికి అప్లై చేసి నీకు సీట్ వచ్చింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. బాగుంది, నేను కూడా అప్లై చేశానంటే నువ్వు వద్దని ఎందుకన్నావు? అప్పుడు నువ్వు చదువుకోవడానికి అప్లై చేస్తాను, నా కోసం అప్లై చేస్తాను అన్నాను. ఎందుకంటే నాకు నీతో ఉండడం ఇష్టం, దాంట్లో తప్పేంటి? తప్పు ఇది నా వల్ల కాదు నిత్య. నీ లైఫ్ లో ప్రతిదీ నువ్వు నా కోసమే చేస్తుంటే ఏదో ఒక రోజు నా మీద అసహ్యం కలుగుతుంది, అన్న వల్ల కాదు. నీకేం కావాలో అదే చేయమని చాలా సార్లు చెప్పాను, నీకేం కావాలో ఆలోచించుకోమని బతి మాలేను. నిజంగా నా కోసమే చెప్పావా? లేకపోతే నేను నీకు అడ్డొస్తానని చెప్పావా? నా లైఫ్ తో నేను బిజీగా ఉంటే నువ్వు మారిపోయావన్న సంగతి నాకు తెలియకుండా ఉంటుందని చెప్పావా? నేను మారలేదు నిత్య, కళ్ళు తెరిచాను, నా బాధ్యతలు ఏంటో తెలుసుకున్నాను. ఎంతకాలం తెలుసుకోలేకపోయినందుకు బాధపడుతున్నాను, ఇందులో తప్పేంటి? తప్ప, నువ్వు కళ్ళు తెరిచావరు కానీ నన్ను మాత్రం నీ కళ్ళలోనే వదిలేశావు. నేను నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను రా, నాకు చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు నిత్య, నువ్వు లైఫ్ లో ఏం చేయాలనుకుంటే అది చేయగలవు. నువ్వు దేని గురించి వెరీ అవ్వట్లేదు, నీకు ఎటువంటి ప్రెషర్ లేదు, రెస్పాన్సిబిలిటీస్ లేవు. స్టాప్ ఇట్. నన్ను లైఫ్ అంటే ఏంటో తెలియని ఒక డమ్ గర్ల్ చేసి మాట్లాడొద్దు, నన్ను ఇన్సల్ట్ చేయొద్దు. నేనేంటో నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడు నా క్లాస్ లో టాప్ ఉండేదాన్న సంగతి మర్చిపోయావా? ప్రతి డిబేట్ కాంపిటీషన్ లో నేనే ఫస్ట్ వచ్చేదాన్న సంగతి నీకు గుర్తులేదా? నా లైఫ్ ఎంతో బాగుండేది. నా నుండి మనం అయిన తర్వాత అంత మారిపోయింది. నువ్వు బిజీ అయినప్పుడు నేను అర్థం చేసుకున్నాను, ఇద్దరిలో ఒకరన్నా త్యాగం చేయక తప్పదని. నేను నా చదువు, నా ఫ్రెండ్స్ అన్నింటినీ పక్కన పెట్టాను, నువ్వు కావాలనుకున్నాను. నీకు విషయం తెలుసా, నాకెప్పుడు నో అనడం అలవాటు అయిపోయి నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేయడం కూడా మానేశారు. ఇద్దరిలో ఒకరన్నా సాక్రిఫైస్ చేయకపోతే రిలేషన్షిప్ నిలబడదని, అది నేను చేశాను. ఇదంతా నీకు ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఎందుకు
ఇదంతా చేయమని నేను చెప్పానా? నీకేం కావాలో అదే చేయమని ఎన్నోసార్లు చెప్పాను. జెన్నిఫర్, వీళ్ళందరూ నీకంత ఫ్రెండ్స్, నాకు అంతే ఫ్రెండ్స్. వాళ్ళు వదులుకోమని నేను చెప్తాను. ఇప్పుడు అంతా నా తప్పన్నట్టు. నీది తప్ప అనట్లేదు వరుణ్. నీకు తెలియాలని ఇదంతా చెప్పాను. ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరెవ్వరూ లేరు. నన్ను కూడా నీతో రా. వద్దు వద్దు. ఏదో ఒక రోజు నీ ఈ బాధ నా మీద కోపంగా మారుతుంది. అది నేను భరించలేను. నీ మంచి కోసం, నా మంచి కోసం, మన మంచి కోసం చెప్తున్నాను. నువ్వు అక్కడికి రావద్దు ప్లీజ్. అరే అసలు నిన్న అక్కడికి రావద్దని చెప్తూ నేనెంత బాధపడుతున్నానో తెలుసా? అసలు ఎంబీఏ కోర్సు ఎందుకు తీసుకున్నాను రాని బాధపడేలా చేయకరా ప్లీజ్. ఇట్స్ రియలీ హర్టింగ్. ఇప్పుడు నా గురించి కూడా నువ్వే డిసిషన్ తీసుకుంటున్నావు చూడు. అది నాకు బాధగా ఉంది. ఇప్పుడు నీ మంచి కోసం, మన మంచి కోసం నువ్వు ఇంకో డెసిషన్ తీసుకోవాలి. నన్ను వదిలే ఇప్పుడే, ఎందుకంటే నా వల్ల కాదు. ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాం. అలాంటి ప్రేమ ఎప్పటికీ మనతో ఉండదు. అదే జరిగింది. మనం లేదో మాయ చేసినట్టుండాలి, తలకిందులు చేసేయాలి. ఎప్పుడు మనతోనే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అదే నాకు జరిగింది. పైనుంటావా? హే, ఇట్స్ మీరా జెన్నీ. ఎదరింట్లోనే ఉంటున్నా, అందుకే మాట్లాడావు. నొచ్చా జెన్నీ? జెన్నీ, యు ఆర్ కిడింగ్ మీ? వావ్. ఏమనుకోవద్దు, అమ్మ పిలుస్తోంది. మీతో చాలా మాట్లాడాలి. బై 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 జెన్నీ. ఐ లవ్ యు జెన్నీ. ఒక్కటిగా హత్తుకుంటూ చటాపటాలేసుకుందాము. ఏంట్రా? ఏం లేదు. ఎప్పుడు చూసినా మీ ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవారు. మీ ఇద్దరు ప్రేమలు ఎప్పుడు పడ్డారా? ఏదైనా సరే, మీ ఇద్దరిని ఇలా కలిసి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రామిస్? సరేగానే, ఇదంతా ఎలా మొదలైందో చెప్పు. ఎలానా? ఎందుకు అడుగుతావులే? ప్రాబ్లమ్స్ రా. ఇంకొక 6 నెలల్లో తన ఇక్కడి నుంచి లేపుకెళ్ళిపోవాలి. తన బాబుకి నాకు అస్సలు పడదు. ఇంకా మా బామర్దిగాడు అంటావా, ఇద్దరం కలిసి కొట్టుకున్నాం. తనేమో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. పైగా నాకన్న వయసులో 1 ఇయర్ పెద్దది. బోనస్ గా నెక్స్ట్ మంత్ చర్చ్ లో తన పెళ్లి. అరే, ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నేను జెన్నీని ఎందుకు ప్రేమించాను రా? ఇది ఎలా ఎక్కడ విన్నాను? ఏ వరుణ్, ఇది టూ మచ్ రా. రెడీ అవుతున్నాను. వుడ్ యు లైక్ మీ టు గెట్ సంథింగ్ టు డ్రింక్? నో నో ప్రాబ్లం, వి హావ్ టైం. సీరియస్లీ, నో, అక్కర్లేదు. నేను ఎలాగో వీళ్ళందరూ బయటికి తీసుకెళ్తాను. వరుణ్, అలా నా దగ్గరనే ఎలాగో మేము ముందొస్తాం కదా. ముందొస్తారా? వరుణ్, ఇందాక మావయ్య గారు ఫోన్ చేశారు. మెల్బోర్న్ నుంచి సిడ్నీ వెళ్లే డేట్ మారిందంట. మావయ్య గారు టికెట్స్ చేంజ్ చేసుకున్నారట. ఓకే, మళ్ళీ రాత్రికి ఫోన్ చేస్తాన్నారు. సరేనా? బాయ్ గైస్. వావ్, ముందు సింగపూర్, ఇప్పుడు యుఎస్. మీ మమ్మీ డాడీ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో ఉంది, యుఎస్ లో కాదురా. నేను నిత్యం చూడాలి. ఎక్స్క్యూజ్ మీ, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇప్పుడు నాతో మాట్లాడుతుందంటావా? అసలు ఎక్కడుంది ఇప్పుడు? కేంబ్రిడ్జ్ కదా. కేంబ్రిడ్జ్లో ఎక్కడుందో తెలుసా?
కేంబ్రిడ్జ్. నో, ఐమ్ నాట్ ఓకే. నువ్వు నా ఫ్రెండ్ వా, తన ఫ్రెండ్ వా, ఇది ఒక్కటి చెప్పు చాలు. తను నీ ఫ్రెండ్ అని ఇత్యా, ఇందులో తను తప్పేం లేదు. నేనే నీకు చెప్పదని చెప్పాను, చెప్తే నన్ను ఖచ్చితంగా రావద్దంటావు అని తెలుసు. నేను వెయిట్ చేస్తాను నిత్య, నీ కోపం తగ్గేంతవరకు నేను వెయిట్ చేస్తాను. ఈ ఒక్కరోజే కాదు, ఇంకెన్ని రోజులైనా సరే నీకోసం వెయిట్ చేస్తాను. నేను ఇక్కడికి నీతో మాట్లాడటానికే వచ్చాను. మాట్లాడకుండా వెళ్ళను. ప్రకాష్ ఏంట్రా, రాపోదాం. ఏరా, దొబ్బేమన్నట్టుగా? ఆల్మోస్ట్. అసలు సిగ్గు లేకుండా తను మాట్లాడేంత వరకు వెళ్ళన్నావు చూడు, అక్కడ బాగా నచ్చేవరా. నువ్వు కూడా ఇగో చూపించి ఏమనొచ్చు కదరా. మనం వెనక్కి వెళ్ళి పీకేదే ఉంది, నాతో నేను చెప్తే. అరే, కాలేజీలో 3 సంవత్సరాల్లో చూడగానే మీరు మాట్లాడేసుకున్నారా, పైగా ప్రేమలో కూడా పడ్డారు. ఇప్పుడు అదే జరుగుతుంది అనుకున్నాను రా. అసలు ఈ అమ్మాయిలున్నారే అన్ప్రెడిక్టబుల్ రా. అది సరే, ఎన్నాళ్ళని వెయిట్ చేస్తావు చెప్పు. 10 డేస్? 20 రోజులైనా సరే. నన్ను కూడా వెయిట్ చేయమంటావా? లైఫ్ రా, వెయిట్ చేయలేవా? అది ఒరే, తొలి ప్రేమ నాటి క్యూట్ లవ్ స్టోరీ కావాలని ఒక హీరో అడిగాడు రా, నేను వెళ్ళి అతను కథ చెప్పొస్తాను రా. ఎవర్రా హీరో? ఆర్ నారాయణ మూర్తి. రే, నిత్య అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చిందంట. వాట్ ఏ ఉమెన్ రా. జెన్నీ రాత్రి అంతా తన గురించే మాట్లాడుతుంది. నిత్య ఇక్కడికి వచ్చి 6 మంత్స్ అయ్యిందంట. సునామీ వచ్చిన 2 నెలలకే ఇక్కడికి వచ్చి ఇదంతా సెట్ చేసిందంట్రా. ఇంటికి కూడా ఒక్కసారే వెళ్ళిందంట. 1 సంవత్సరంలో ఇవన్నీ సెట్ చేసి స్కూల్ ఫినిష్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తుందంట్రా. రే, నాకు తెలిసి ఇంకొక 1 ఇయర్ పడుతుంది అనుకుంటా. అప్పటి వరకు ఇలాగే వెయిట్ చేస్తూ ఉండు, నేను వచ్చి నేను చూసి వెళ్తుంటాను. జెనీ, మీరు ఇక్కడే ఉండొచ్చు. యాక్చువల్లీ రూమ్ సఫరీ, నేను ఇది టీచర్స్ క్వార్టర్స్ అని ప్లాన్ చేసి పెట్టాను. కీస్ విత్ మీ. ఓకే రతన్, ఐల్ గివ్ యు. కమ్ కమ్. భూత్ బంగ్లాలా ఉందంటరా, ఆడదయ్యాలు. వీళ్ళకి ఇదే కరెక్ట్. సరే, చూద్దాం పద. రారా. లైట్ ఓకే, పర్లేదురా, బానే ఉంది. నాట్ బ్యాడ్. రే, ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తను ఒప్పించడానికి. ఇక్కడే బెటరు, లేకపోతే డబ్బులు బొక్క. ఏంటి వరుణ్, ఎవ్రీథింగ్ ఓకే? ఓకే, తన ఎలా ఉంది? గుడ్, ఎప్పుడో కంప్యూటర్తోనే. తన ఈమెయిల్ ఐడి ఏంటి? nithya@hotmail.com. అంతేగా? అవును. అమ్మా, 5 మినిట్స్. ఓకే, ఈమెయిల్స్ అన్ని నీకోసం 3 ఏళ్ల క్రితమే రాశాను నిత్య, కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది నీకు పంపించడానికి. చదువు. ఐ లవ్ యూ. నేను ఇదంతా ఎక్కువ ఆలోచించి రాయట్లేదు, ఎందుకంటే నువ్వు చదవని తెలుసు, అందుకే నేను పంపట్లేదు. కానీ ఏదో ఒక రోజు నువ్వు ఇదంతా చదువుతావు, ఆ రోజు నేనుంటాను నీ పక్కనే. చిన్న రూమ్, అందమైన రూమ్, నిన్ను కిటికీలోంచి తీసుకురావచ్చు. నేను ఎందుకు నాతో రావద్దని చెప్పాను నిత్య? ఐఎమ్ అ ఫూల్, పిచ్చి నాకు. ఇవాళ మొదటి రోజు, సంతోషంగా లేను. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, బాగుండేది. యాక్చువల్లీ నువ్వే ఉండాలి ఇక్కడ, నేను కాదు. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు, నేను పంపించిన ఒక్క మెయిల్కి రిప్లై రాలేదు. అర్థమైంది, నన్ను మర్చిపోయావు కదా, నేను నీ లైఫ్లో లేను కదా. ఒక్కసారిగా నిత్య వచ్చేస్తా, ఎంత దూరమైనా సరే, ఎంత చేసావు నా కోసం. పిచ్చితన, నా మీద నీకున్న ప్రేమ ఎంత, గట్టిగా కౌగిలించుకొని కూర్చున్న సమయానికి విలువ ఎంత. నేనే ఇక్కడ లవ్ అడ్వైస్. ఇక్కడ నాకు ఇచ్చిన పేరు లవర్. నా గ్యాంగ్ అందరికీ నీ గురించి తెలుసు. నవ్వుతున్నావా? నవ్వుకో.
నువ్వు లేకపోయినా ఈ రెండేళ్ళు గడిచిపోతే నిత్య, కాకపోతే చాలా కష్టంగా. నేను ఇప్పుడు ఏం చెప్పానా చెప్పగలిగానా? నువ్వు ఎంత అందంగా ఉంటావు, పనిష్ మీ బట్ ప్లీజ్ ఫర్ మీ శిక్షించు, కనెక్షన్ ఇచ్చు. అంతా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పదరా పదా, నువ్వెక్కడ దొరికారా బాబు? నా ఈమెయిల్స్ అన్ని చదివావా? 473 ఈమెయిల్స్ అన్ని చదివాను. రాత్రి అంతా మేల్కొనే ఉన్నాను. పొద్దున కూడా నిద్ర రాలేదు. సారీ, నీ నిద్ర చెడగొట్టేందుకు అండ్ థ్యాంక్ యూ చదివినందుకు. ఇంకా ఏం లేదు. అంటే ఈమెయిల్స్ చదివిన తర్వాత ఏం చెప్పాలి? ఇప్పుడు నువ్వు నాకు బాగా అర్థమయ్యావని చెప్పనా? నీ గురించి నాకు బాగా తెలుసు కదా వరుణ్, చెప్పడానికి ఏమీ లేదు. అవన్నీ అప్పుడే పంపించి ఉంటే బాగుండేది. నీ మనసులో నుంచి వచ్చిన మాటలని అనుకునేదాన్ని. అవన్నీ నా మనసులో నుంచి వచ్చిన మాటలు. నిత్య, ఒక మంచి బుక్ చదువుతున్నట్టు అనిపించింది. నిన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క నిమిషం నువ్వే నిత్య, నువ్వు మాత్రమే. చదివిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను క్షమించమంటానని అనుకున్నావా? తెలుసు, వెంటనే రావని తెలుసు, కానీ వస్తే బాగుంటుంది. వీడు నేను ఇక్కడే వెయిట్ చేస్తాం. అరే నేనా? ఏ జెన్నీ, రారామా, మా వెళ్దాం. నీకేం కావాలి వరుణ్? నువ్వు నువ్వు పాట పాడగానే పరిగెత్తి రావడానికి ఆ అమ్మాయిని కాదు వరుణ్. నేను ఇప్పుడు నీకు ఆడిటోరియంలో కూర్చొని కనిపించిన అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది. నేను నీకోసం వచ్చాను నిత్య, లక్ష సార్లు సారీ చెప్పాను. ఆ మెయిల్స్, అందులో ఉన్న ప్రతి మాట నాదే. ఎన్ని సంవత్సరాల తర్వాత నా మాటలు నావే. నిన్ను కలవని ఎన్ని సంవత్సరాలు ఏం చేశానో, ఏం ఫీల్ అయ్యానో, ఏం ఆలోచించానో మొత్తం రాశాను. ఇంకేం కావాలి? నాకు తెలియదు నేనంత పెద్ద తప్పేం చేశాను. నా పేరెంట్స్ కోసం, చదువు కోసం, జాబ్ కోసం కొంత టైం తీసుకున్నాను అంతేగా, అదంత పెద్ద తప్ప? అవన్నీ అయిపోయాయి కాబట్టి నేనా నీ లిస్ట్లో అన్ని బాక్సెస్ లో టిక్ పెట్టుకుంటూ ఇప్పుడు నా నంబర్ వచ్చిందనమాట. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ నేను రెడీగా ఉండాలన్నమాట. ఒకవేళ అవన్నీ పూర్తి చేయడానికి ఇంకో 3 సంవత్సరాలు పట్టుంటే అప్పుడు వచ్చిండేవాడివి కదా. ఇప్పుడు ఎందుకు వచ్చావు? నా కోసమా, లేక నీ ప్లానింగ్ ప్రకారం పెళ్లి చేసుకునే టైం వచ్చిందనా? నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. ఐ డోంట్ థింక్ సో. ఇది నువ్వు నేను నిత్య, మనం వరుణ్ నిత్య. 4 సంవత్సరాల ముందు, ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు లేదు. దానికి ఎవరు కారణం? నువ్వు. మళ్ళీ చెప్పు. మన మధ్య అంత అయిపోయిందని చెప్పింది నువ్వే. ఒప్పుకుంటాను, అలా చెప్పింది నేనే.
కానీ చెప్పేలా చేసింది నువ్వు. నీకది గుర్తులేదా? గతం గురించి మాట్లాడకు నిత్య. మాట్లాడతాను. నిన్నీతో గొడవ పట్టడానికి రాలేదు నిత్య. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు. నీకోసం హైదరాబాద్ వెళ్ళి మాట్లాడుకుందా. నేను హైదరాబాద్ రావడం కుదరదు. నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. నువ్వు సడన్ గా వచ్చి రమ్మంటే నేను ఇదంతా వదిలేసి రాలేను. నా కోసం రా. ఇప్పుడు ఇదే నా లైఫ్, ఇదే నా పని వరం. నీకది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకో ఆరు నెలలు నేను ఇక్కడే ఉన్నా అది చెప్తావు కదా. నువ్వు బేసిక్ గా బిజీ ఉండి కాదు, నా మీద పగ తీర్చుకుంటున్నావు అంతేగా. నువ్వు తప్ప నా జీవితంలో వేరే ఏమీ లేదనుకుంటున్నావా? అసలు నీ గురించి ఆలోచించడమే మానేశాను. నువ్వు అసలు నాకు గుర్తే లేదు. ఇప్పుడు ఈ పిల్లలు ఇదే, ఇదే నా ప్రపంచం. ఒకప్పుడు నువ్వే నా ప్రపంచం అనుకున్నాను, ఇప్పుడు కాదు. ఒకప్పుడు నేనే నీ లైఫ్ అనుకున్నాను, ఇప్పుడు ఈ పిల్లలే నీ జీవితం అయిపోయారు. సో యూ డూయింగ్ సంథింగ్ విత్ యువర్ లైఫ్ రైట్? అదే కదా నేను చెప్పింది ఆ రోజు. కానీ అప్పుడు పెద్ద విలన్లా చూసాను. కమన్, సైకాలజీ చదివా కదా, థింక్ లాజికల్లీ. నేను నాతో కేరళ తీసుకెళ్ళదని కదా విడిపోయాం. ఒకవేళ నీ బలవంతం వల్ల తీసుకెళ్ళుంటే ఇవన్నీ చూసుండేదన లేదే? అలాగే వెయిట్ చేస్తుండేదాన్ని, అప్పట్లాగే నా వెనకాల తిరుగుతుండేదాన్ని ఏ పని పాట లేకుండా. పని పాట లేకుండా, కరెక్ట్. ఇదంతా నీ వల్లే జరిగిందంటావు. నువ్వు నా జీవితాన్ని మార్చేశానంటావు. ఒక బిల్డింగ్ కి నీ పేరు పెట్టుకుంటాను వరుణ్. థ్యాంక్స్ నిత్య. ఈమెయిల్ లో రాసావు కదా యు మెంట్ టు బి అని. కానీ ఇదే మనం. గతాన్ని మర్చిపోమని నువ్వంటున్నావు, కానీ గతం తెలుసు కాబట్టి చెప్తున్నాను. వి ఆర్ నాట్ మెంట్ టు బి. రాసి పెట్టలేదు అంతే. వాట్ ద ప్రాబ్లం? నీకు ఇది కావాలని లేదు, అసలు లేదు కదా. ఇప్పుడు చెప్తున్నాను, ప్రతిసారి నీ వల్లే విడిపోతున్నావు, ప్రతిసారి నువ్వే వద్దనుకుంటున్నావు, సమస్య వచ్చినప్పుడు నువ్వే దూరంగా పారిపోతున్నావు. ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కలలేమని నువ్వే చెప్తావు. మనలా కాదు కదా, తిట్టుకోకుండా, పోట్లాడుకోకుండా, అరుచుకోకుండా మాట్లాడుకోవడం మన వల్ల కాదు కదా. ఇదే నేను చెప్పేది. ఓ, నువ్వు చెప్పే సొల్లంతా వింటూ నోరు మూసుకొని కూర్చోమంటే మాత్రం నా వల్ల కాదు. మనం మళ్ళీ కలవాలని ఇంత దూరం వచ్చావు, ఇప్పుడు కూడా తప్పంతా నాదే అంటున్నావు. అంతా నా మీదే తెసేసావు కదా. 15 నిమిషాలు ఓపిక్గా వెళ్ళలేకపోయావు. నేను ఎలా నమ్మాలి? నమ్మి నీతో ఎలా రావాలి? రావద్దు, బుద్ధి తక్కువై నన్ను నమ్మకర్లేదు, అది రావక్కర్లేదు. అర్థమయ్యింది ఇంతే ఇంతేనా, నేనంటే నీ ఇష్టం ఇంతేనా. హాయ్. హలో, నేను ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అసలు చెప్పకుండా వెళ్ళిపోయావు మనపాటి నుంచి. అయినా ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి రాలేదు. విద్యాకి పెళ్లి, నిన్ను పిలవడానికి వచ్చాను. ఎప్పుడు? రేపు రిసెప్షన్. నేను నిన్నే ఇక్కడికి వచ్చాను, లాస్ట్ మినిట్ లో పిలుస్తున్నానని అనుకోకు. నేను పర్సనల్ గా కలిసి ఇన్వైట్ చేయాలనుకున్నాను, వస్తావుగా? మంచి పని చేసావు నువ్వే కాల్ చేసి. యాక్చువల్లీ నేను నీకు ఒక విషయం చెప్పాలి. నాకు పెళ్లి ఫిక్స్ అయింది నిత్య. తను మా వదిన వాళ్ళ సిస్టరే. ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఈ మధ్య ఫిక్స్ అయింది. నేను ఓకే చెప్పేశాను. పెళ్లి నెక్స్ట్ మంత్. ఏదన్నా సింపుల్గా గుడ్లో చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు జాబ్ వచ్చింది లండన్లో, ఇట్స్ అ బ్రోకింగ్ ఫర్మ్, కంపెనీ పేరు సమ్ఆప్యాస్. తన పేరు రాధిక. కంగ్రాచులేషన్స్ వరుణ్, దట్స్ గుడ్ న్యూస్. Mm-hmm.
నువ్వు వస్తావు కదా, పెళ్లి ఎర్లీ మార్నింగ్, రిసెప్షన్ కొచ్చినా చాలు. చూసుకున్నాడు, నన్ను కాదనుకుని వెళ్ళిపోతున్నాడు. తను వేరే పనులు చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడంటే నేను అసలు తనకేం కానట్టేగా, తన మనసులో నేను లేనట్టేగా. తప్పు చేశాను, ఐ మేడ్ ఎ బిగ్ మిస్టేక్, నాకు తెలుసు. తను అలా చేస్తాడు అనుకోలేదు, ఆ రోజు అలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ప్లీజ్ ఎడుకు, 10 నిమిషాలు నాతో మాట్లాడవచ్చు. తను క్లాస్ రూమ్కి వచ్చాడు కోపంగా. నేను తన్ని పట్టించుకోకుండా పిల్లలకి లెసన్స్ చెప్తున్న పనిలో నేను ఉన్నాను. వెళ్ళిపోయాడు. నన్ను హత్తుకుని నేను నీతోనే ఉంటాను, ఎప్పుడు నీతోనే ఉంటాను అనుంటే నేను తన్ని వెళ్ళనిచ్చేదాన్నే కాదు, నేను తన్ని వెళ్ళనిచ్చేదాన్ని కాదు. పర్లేదా, ఎందుకు వచ్చావు నిత్య? వరుణ్ మంచి ఫ్రెండ్ చాలా ఏళ్ళుగా, అందుకే వచ్చాను. వరుణ్, నీతో మాట్లాడాలి. నీకు ఫోన్ చేయొచ్చా లేదా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. చేద్దాం అనుకుంటుండగా నువ్వే చేసేసావు. నిజమా? ఏమనుకుంటున్నావు నిత్య, ఎందుకు వచ్చావు ఇవాళ, ఏం చేద్దాం అనుకుంటున్నావు? కావట్లేదు, ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. పర్లేదు, పొద్దున్న 5 ఇంటికి ఇంటి నుంచి బయలుదేరాలి, 4:30కి అమ్మ వచ్చి లేపుతుంది. గుడిలో పెళ్ళి, అందుకే తెల్లవచ్చావు. ఎందుకు వచ్చావు నిత్య? నేను విష్ చేసి జరిగిన దానికి సారీ చెప్పాలని వచ్చాను. ఐ డోంట్ వాంట్ యు టు హేట్ మీ, అది నాకు చాలా ముఖ్యం. కుదరదు నిత్య, ఐ హేట్ యు నిత్య. నన్ను, నా ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకోలేదు. యు డోంట్ డిజర్వ్ మై లవ్.
ఇదే టెరెస్ పైన నిల్చుని నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్లమని వేడుకున్నాను. అప్పుడు నాకు అలాగే అనిపించింది, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదని, నా ప్రేమ నీకు తగదని, యూ డోంట్ డిజర్వ్ మై లవ్ అని. నేను మనపడుకొచ్చాను కదా నిత్య. వరుణ్, ఇంకొద్దు వరుణ్, ఇది ఎన్నోసార్లు జరిగింది, ఇంకా గొడవలవద్దు. మనం గొడవ పడద్దు, ఫ్రెండ్స్ గానే విడిపోదాం అని చెప్పడానికి వచ్చాం, అంతేగా? అంతే. సారీ, నేను వెళ్తున్నాను. రేపు మనపడి వెళ్తున్నావు కదా, నీకెలా తెలుసు? మన ఇద్దరికి వాళ్ళిద్దరే కామన్ ఫ్రెండ్స్. మీ గురించి వాళ్ళు అస్సలు మాట్లాడరే. అది నాకు తెలుసు. కొత్త కారా? నాది కాదు, నాన్నది. ఓ ఓకే. నిత్య, వావ్ వరుణ్, రియలీ నైస్, ఐమ్ హ్యాపీ ఫర్ యూ. డ్రైవ్ నౌ. నువ్వు నాకు రుణపడి ఉన్నావు, నేను ఎన్నిసార్లు నీ కారు నడపలేదు, అంటే నేనే నీకు రుణపడి ఉన్నాను నీ కారు నడిపించినందుకు. సో రుణం తిరిగి చేసుకుందాం. ఏమైంది? నథింగ్. రాధికకు నా గురించి తెలుసా? తెలుసు. నీ గురించి చెప్పకుండా నా గురించి చెప్పడం చాలా కష్టం. 10th లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీ వల్లే అని, 12th స్టాండర్డ్లో లాస్ట్ ర్యాంక్ వచ్చింది నా వల్లేనని. నువ్వు ప్రాన్స్ తినడం మొదలెట్టింది నా వల్లేనని, ఆపేసింది నా వల్లేనని చెప్పావా? నువ్వు కడుపు నొప్పిని చిన్నపిల్లాడిలాగా ఏడవడం, అప్పుడైతే భయం వేసింది గాని తలుచుకుంటే నవ్వొస్తుంది. అలా నలభై తినకుండా ఉండాల్సింది. నేను ఇదే చాలా విషయాలు నేర్చుకున్నాను తెలుసా. సండే రోజు లంచ్కి ఒక అమ్మాయిని కామత్ హోటల్ అనే ప్లేస్కి తీసుకెళ్ళకూడదని, సినిమాకి ఎప్పుడు కరెక్ట్ టైంకి వెళ్ళాలని, బర్త్డే రోజు తనతో పాటు బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఉండాలని, ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నాను. దానికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. అయినా నువ్వు నా దగ్గర చాలా నేర్చుకుని ఉంటావు కదా. రెండే రెండు విషయాలు. ఒకటి క్రికెట్, లెగ్ స్పిన్ ఏంటి, ఆఫ్ స్పిన్ ఏంటి, అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్. యాడమ్ గిల్క్రిస్ట్ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ అని నాకు తెలుసు. ఇలాంటి అందమైన ఫారెన్ ప్లేయర్స్ గురించి అడిగితే ఈజీగా చెప్పేస్తాం. సరే, రమేష్ పవర్ గారు దొరికిపోయా. నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్కి ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. తను నాకు బాగా తెలుసు నిత్య, మా వతన వాళ్ళ సిస్టర్, వస్తూ పోతుండేది ఇంటికి. తను నిజంగా చాలా మంచి అమ్మాయి. తన్ని చూడ్డానికి నేను ఫంక్షన్కి వచ్చాను, నువ్వు చేసుకోబోయామా ఎలా ఉంటుందో చూద్దామని. నీ సంగతి ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్ళికి అంత సీన్ లేదు. ఎందుకు నిత్య, పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతుండేదని కదా. పెళ్లి గురించి కాదు వరుణ్, నీతో పెళ్లి గురించి. నువ్వు అప్పుడు ఏం చేయాలనుకున్నావు ఎందుకు చెప్పలేదు వరుణ్? మీ ఇంటి గురించి, అమ్మ నాన్న బ్రదర్ గురించి నాకు చెప్పుండొచ్చు కదా. అబ్బాయిలంటే అప్పుడప్పుడు ఇగ్నోరెన్స్. ఈగో కూడా. ఓకే,
ఈ ప్లేస్ అస్సలు మారలేదు. ఉయ్యాల కూడా అలాగే ఉంది వరం. మిడిల్ క్లాస్ కాలనీ నిత్య మారదు. నేను కూడా ఒకప్పుడు ఇక్కడే ఉండేదాన్ని, మర్చిపోయావా? ఒకప్పుడు. నువ్వు కరెక్టే నిత్య, కాకపోతే ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నాకు ఇది అవసరం లేదు. నన్ను ఒంటరికి వద్దండి, నేను ఏది తెంచేసుకోకు. సరే, అసలు నాకు ప్రాబ్లమే రాకుండా చూడాల్సింది వరం. నాకు ఇదంతా అవసరం లేదని నేను అనగానే నన్ను వదిలేసి వెళ్లాల్సింది కాదు. నీ పెళ్లికి 3 గంటల ముందే నేను ఈ విషయం చెప్పానని నువ్వు గుర్తుపెట్టుకో. యు మై బెస్ట్ ఫ్రెండ్ వరుణ్. నా గురించి నాకన్నా నీకు బాగా తెలుసు, అలాగే నీ గురించి నాకు. ఇవన్నీ చెప్పడానికి వచ్చాను. ఇదంతా చెప్పడానికి వచ్చావు, ఇంకేం లేదన్నమాట. బయటకెళ్ళింది ఆ అమ్మాయి కోసమే కదా. నువ్వు ఆయంలో చదివేటప్పుడు ఎలా ఉన్నావో, ఇక్కడ ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఎలా ఉండేవాడివో, రెండు నేను చూశాను. ఏదో జరుగుతుందని నాకు తెలుసు. మొన్న సడన్ గా ఉద్యోగం పోవచ్చని చెప్పినా కూడా లెక్క చేయకుండా మనప్పాడు వెళ్ళావు. సాయంత్రం ఫంక్షన్ లో ప్రకాష్ తో మాట్లాడుతున్నప్పుడు మనప్పాడులో తను స్కూల్ నడిపిస్తోందని చెప్పాడు. అప్పు కూడా 2-3 సార్లు నిత్య గురించి మాట్లాడడం నాకు గుర్తుంది. ఒకసారి నువ్వు మీ అమ్మని కూడా పొరపాటున నిత్య అని పిలిచావు. అవును నానా, నేను తన కోసమే వెళ్ళాను, తన్ని కలవాలనే వెళ్ళాను, కలిశాను, గుడ్ బై చెప్పేశాను. గుడ్ బై చెప్పగలిగావా? ఇప్పుడు ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు కదా రాధిక? ఆ మాత్రం భయం ఉండాలి. రాధిక ఈ ఇంట్లో పిల్లలాంటిది, తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నువ్వు వేరెవరినో ప్రేమిస్తూ తన గురించి ఆలోచిస్తూ రాధికని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. తనని సంతోషంగా ఉంచలేవు, అది చాలా తప్పురా. తను కూడా నిన్ను మర్చిపోలేదు కదా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఇది కాబట్టి దీనికి ఏం చేయాలో నీకు తెలుసు.
వరుణ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిచెల్ని అడుగు. ఎందుకు వచ్చాను? చూసినో కావ్య. ఎందుకు వచ్చాను చెప్పు. నీ గురించి ఆలోచించనే లేదు. నువ్వు కాదు, నేనంట. మీ అక్క చెప్పింది. నిన్ను నమ్మేసి ఎలా రాను? నువ్వు పిలవగానే నేను పరిగెత్తుకున్నా రాడానికి నాకేమైనా పిచ్చా? మేము ఎప్పుడూ కలిసి ఉండలే అని చెప్పింది నీ అక్క. చెప్పావు కదా మనప్పట్లో, నువ్వు చెప్పావని నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఆ రోజు నన్ను యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేస్తావని హోప్ కూడా లేదు. ఇక్కడికి వచ్చి నేను పెళ్లి కొప్పుకున్నా. ఇప్పుడు ఎందుకు వచ్చావు నిత్య? మన ఇద్దరం ఒకరినొకరు ద్వేషించుకోకూడదని చెప్పడానికి? వరుణ్ నాన్నారు తక్కువ. మీ పేరెంట్స్ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? తన పేరెంట్స్ గురించి చెప్పని ఆలోచించింది. నేను నా మనసులో నీ గురించి ఏమనుకుంటే నీకేంటి? ఐ హేట్ యు. సో వాట్? సారీ వరుణ్. సారీ నేను చెప్పాలి? ఎవరెవరు చెప్పాలి తెలుసు? రాధికకి, వాళ్ళ పేరెంట్స్కి, అమ్మకి, నాన్నకి, అన్నయ్యకి, వదినకి. పెళ్లికి గంట ముందు పెళ్ళాపేసి ఇక్కడికి వచ్చినందుకు నన్ను చెప్పుకోకూడదాం అనుకునే వాళ్ళందరికీ నేను సారీ చెప్పాలి. సారీ చెప్తున్నావా? నేను నమ్మను. నేను నమ్మలేను. నువ్వు అసలు నా లైఫ్లో లేవనుకున్నా నిత్య, కానీ నేను నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావాలనిపించింది. అందుకు ఐ హేట్. ఎడవ్ నిత్య, ఎడవ్. అమ్మాయిలకి ఎడవటం ఈజీ, అంత మాత్రం నేర్చేయక్కర్లేదు. విద్య అక్క, ఏంటిది? నేను ఇక్కడేం చేస్తున్నా? ఇది ఎవరు నువ్వు? నేను మీ అమ్మాయిని కలవడానికి వచ్చాను. మూడు కాదు, రెండు. నిత్య. నిత్య? తనకేం తెలియదు, నేనే వచ్చాను. నిత్య ఇప్పుడే వచ్చాను. వరుణ్, వరుణ్ కృష్ణ. నేను ఇంటికి చాలా సార్లు వచ్చాను. తను నాకు బాగా తెలుసు. స్కూల్లో ఏంటి, 8 వయసు అప్పటి నుంచే తెలుసు. అలకనంద అపార్ట్మెంట్స్, లెవెన్త్ స్టాండర్డ్ లో మీరు తన్ని సపరేట్ కార్ లో 20 ముందు స్కూల్ కు పంపించేవారు గుర్తుందా? నా కోసం. ఆంటీ, మీరు ప్యాక్ చేసిన ఎక్స్ట్రా లంచ్ బాక్స్ కూడా నా కోసం. కాలేజీలో తన సెల్ ఫోన్ పోయిందని చెప్పింది కదా, అది కూడా. ఆ ఫోన్ ఇంకా నాతోనే ఉంది. నా లైఫ్లో ఫస్ట్ 5-star లంచ్ మీ క్రెడిట్ కార్డ్ మీద చేశాను అంకుల్. స్కూల్లో 10th క్లాస్ వరకు నాకు స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరిని వదులుకొని మీ అమ్మాయి కోసం వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను. మొన్నటికి మొన్న 1.5 lakh ఇన్సెంటివ్ వదులుకొని మీ అమ్మాయి కోసం మనప్పట్లో వెతుక్కుంటూ వెళ్ళాను. ఆల్మోస్ట్ జాబ్ పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నామని 10 వెయిట్ చేశాను. మాట్లాడలే. ఈరోజు పొద్దున్న నా పెళ్ళి, 6:30 ముహూర్తం, 5:30 వద్దనుకొని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అమ్మాయి పేరు రాధిక. ఏమనుకుంటుందో, ఏమనుకున్నా నేను అమ్మాయిని ప్రేమించలేను. అమ్మాయినే కాదు, మీ అమ్మాయిని ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఇంకే అమ్మాయిని ప్రేమించలేని సంగతి నాకు అర్థమైంది.
Nitya, you better have a good explanation for this. Daddy, please, Daddy. Varun! I'm going, Nitya. Velladu! Varun, please! నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు ఉండమంటున్నావు? ఎందుకో నీకు తెలుసు వారు, ఎందుకో తెలియదు. నాకు తెలీదు, నాకు తెలీదు. నిన్నెందుకు వచ్చావు నిత్య? చెప్పు. రాధికని చూడటానికి వచ్చావా? మన ఇద్దరు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గా ఉంటాం. ఐ లవ్ యూ వరుణ్. ఇప్పుడు ఎందుకు నిత్య? ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పటికి ఐ లవ్ యూ, యూ నో దాట్. ఎప్పటికంటే అర్థం తెలుసా నీకు? గొడవలున్నా, కోపాలున్నా, చిరాకులున్నా, ఈగోలున్నా, మంచైనా, చెడైనా, ఆఖరి వరకు దాని తర్వాత కూడా నాకు తెలుసు. ఐ విల్ ఆల్వేస్ లవ్ యు. నాదే తప్పు, నాదే తప్పు. నిన్న మాత్రమే కాదు, ఆరు నెలల ముందు స్కూల్లో కాలేజీలో నేను ఒక పని చేయాల్సింది. మనం ఒకరితో ఒకరం గొడవ పడినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, ఒకరికొకరం దూరం అయినప్పుడు ఒక్క నిమిషం కూడా పట్టేది కాదేమో. నేను ఒక పని చేయాల్సింది. అప్పుడే అని సర్దుకుపోయేది. అలా చేయనందువల్లే మన జీవితంలో చాలా మధుర క్షణాలని పోగొట్టుకున్నాం. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే 8 ఏళ్ల వయసప్పుడే నేను ఈ పని చేయాల్సింది. చెప్పడానికి ఏం లేదా? ఉందిగా. ఎనిమిదేళ్ళప్పుడే ఈ పని చేయాల్సిందే. పట్టుకుని తన్నేవారు. ఇప్పటికే మీ నాన్న ఏదో కిటికీలను చూసి ఫెయింట్ అయిపోయి ఉంటాడు. మీ దగ్గర నేర్చుకున్న రెండో విషయం చెప్పనే లేదు. ఏంటది? ఒకటి క్రికెట్. అవును, రెండోది